ఫోకస్. నేను లక్ష్మి. అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికల ప్రక్రియ ట్విస్టుల మీద ట్విస్టులుగా సాగుతోంది. నిన్న మొన్నటి వరకు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి అనుకున్న జో బైడెన్ అకస్మాత్తుగా పోటీ నుంచి వైదొలిగారు. అమెరికా ప్రయోజనాల కోసం తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు బైడెన్ వెల్లడించారు. దీంతో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి ఎవరన్నా గందరగోళం నెలకొంది. చివరకు ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పేరు తెరపైకి వచ్చింది. అయితే ఆగస్టులో జరిగే డెమోక్రటిక్ పార్టీ ప్రతినిధుల సభలో కమలా హారిస్ అభ్యర్థిత్వానికి ఆమోదముద్ర లభించే అవకాశాలున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం దూకుడు మీద ఉన్న డొనాల్డ్ ట్రంప్ను కమలా హారిస్ ఎదుర్కోగలరా? ట్రంప్పై ప్రస్తుతం ఉన్న సానుభూతి నవంబర్ వరకు అలాగే కంటిన్యూ అవుతుందా? ఈ అంశాలపై ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. జో బైడెన్ అకస్మాత్తుగా కాడి కింద పడేశారు. అధ్యక్ష పదవి బరి నుంచి పక్కకు తొలగారు. స్వంత పార్టీ నేతల నుంచి వచ్చిన వ్యతిరేకతే బైడెన్ వైదొలగడానికి ప్రధాన కారణం. అంతేకాదు బైడెన్కి ఆయన వృద్ధాప్యం కూడా ప్రధాన అవరోధంగా మారింది. వీటన్నిటితో పాటు ఇటీవల ఆయన జ్ఞాపక శక్తి కూడా బాగా తగ్గింది. రాజకీయ ప్రముఖుల పేర్లు కూడా తప్పుగా పలుకుతున్నారు. ఊహించిందే జరిగింది. అమెరికా అధ్యక్ష పదవి రేస్ నుంచి ప్రస్తుత అధ్యక్షుడు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ వైదొలిగారు. బైడెన్ అభ్యర్థిత్వంపై కొంతకాలం నుంచి పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత నెలకొంది. దీనికి కారణం కొన్ని రోజుల కిందట అధ్యక్ష పదవి బరిలో నిలిచిన అభ్యర్థులు ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య నడిచిన ప్రత్యక్ష చర్చే. అమెరికాలో అధ్యక్ష పదవికి పోటీ చేసే అభ్యర్థులిద్దరూ ముఖాముఖి చర్చలో పాల్గొనడం సర్వసాధారణం. ఎన్నికలకు ముందు జరిగే ఈ లైవ్ డిబేట్ను దేశ ప్రజలందరూ ఆసక్తిగా గమనిస్తారు. ఇటీవల జరిగిన ప్రత్యక్ష చర్చలో అనేక అంశాలు ప్రస్తావనకొచ్చాయి. ప్రధానంగా దేశ ఆర్థిక వ్యవస్థ, పరిశ్రమల మూసివేత, నిరుద్యోగం, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం, విదేశాంగ విధానం వంటి కీలక అంశాలపై ప్రత్యక్ష చర్చ జరిగింది. అమెరికా పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఇదొక సంప్రదాయం. ఈ ప్రత్యక్ష చర్చలో జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్ ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకున్నారు. డిబేట్ అంతా హాట్ హాట్గా నడిచింది. అయితే ప్రత్యక్ష చర్చలో డొనాల్డ్ ట్రంప్ ముందు జో బైడెన్ తేలిపోయారు. ట్రంప్ మహాశయుడి దూకుడు ముందు జో బైడెన్ నిలబడలేకపోయారు. అనేక అంశాలపై డొనాల్డ్ ట్రంప్ చెలరేగిపోతే సరైన సమాధానాలు ఇవ్వలేకపోయారు జో బైడెన్. మొత్తం మీద లైవ్ డిబేట్లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు మంచి మార్కులు పడ్డాయి. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్కు పాస్ మార్కులు కూడా వేయలేదు అమెరికా ప్రజలు. ఈ నేపథ్యంలో జో బైడెన్ ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తే గెలుపు సాధ్యమేనా అనే అనుమానాలొచ్చాయి. దీంతో డెమోక్రటిక్ పార్టీలో చర్చ మొదలైంది. బైడెన్ను అభ్యర్థిగా పెట్టుకుని అధ్యక్ష ఎన్నికలకు వెళ్లాలా లేక మరో అభ్యర్థిని బరిలోకి దించాలా అని ఆలోచనలో పడ్డారు డెమోక్రటిక్ పార్టీ నేతలు. అంతేకాదు అధ్యక్ష పదవి ఎన్నికల బరి నుంచి పక్కకు తప్పుకోవాలంటూ జో బైడెన్పై సొంత పార్టీ నేతల నుంచే ఒత్తిడి పెరగడం మొదలైంది. కాగా అమెరికా రాజకీయాల్లో దుమారం రేపిన రహస్య పత్రాల అంశం కూడా జో బైడెన్ పోటీ నుంచి తప్పుకోవడానికి కారణమంటున్నారు రాజకీయ పరిశీలకులు. రహస్య పత్రాల అంశం జో బైడెన్ ఇమేజ్ను దెబ్బతీసింది. బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఉపాధ్యక్షుడిగా జో బైడెన్ పనిచేశారు. అలనాటి సర్కార్ వ్యవహారాలకు సంబంధించిన కీలక సమాచారాన్ని పొందుపరిచినవే హాట్ టాపిక్గా మారిన సీక్రెట్ డాక్యుమెంట్స్. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఆ 5 ఏళ్ల కాలం నాటి కీలక సమాచారాన్ని రహస్య పత్రాల్లో పొందుపరుస్తారు. అమెరికా అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు తదితర ఉన్నత స్థాయిలో ఉన్న అతి కొద్ది మందికి మాత్రమే రహస్య పత్రాలు అందుబాటులో ఉంటాయి. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు ఎవరైనా తమ పదవీకాలం పూర్తి కాగానే వాటిని అమెరికా జాతీయ ఆర్కైవ్స్కు అప్పగిస్తారు.
అమెరికా ప్రభుత్వాల రహస్యాలను కాపాడుకోవడానికి దీనినొక నిబంధనగా చేశారు. రహస్య పత్రాలకు అంతటి ప్రాధాన్యమిచ్చింది అమెరికా ప్రభుత్వం. అయితే అంతటి కీలకమైన రహస్య ఫైళ్లు ఆ తర్వాతి కాలంలో జో బైడెన్ ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పటి పాత కార్యాలయాల్లోనూ అలాగే ఆయన నివాసంలోనూ గుట్టలు గుట్టలుగా దొరికాయి. దీంతో రహస్య పత్రాల వివాదం రాజుకుంది. కాగా జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ ల్యాప్టాప్ ఈ మొత్తం ఎపిసోడ్లో కీలకంగా మారింది. ఈ ల్యాప్టాప్లోని సమాచారాన్ని విశ్లేషించే కొద్దీ అందరూ ఆశ్చర్యపోయే విషయాలు బయటపడ్డాయి. జో బైడెన్ ఉపాధ్యక్ష పదవిని అడ్డం పెట్టుకుని అప్పట్లో ఆయన కుమారుడు హంటర్ బైడెన్ భారీ స్థాయిలో అవినీతికి పాల్పడ్డాడన్న తీవ్రమైన ఆరోపణలొచ్చాయి. ఇవేవీ నిరాధార ఆరోపణలు కావు. ఈ ఆరోపణలను బలపరిచే అనేక కీలక ఆధారాలు హంటర్ బైడెన్ ల్యాప్టాప్లో దొరికాయి. ప్రతిపక్షమైన రిపబ్లికన్ పార్టీకి ఈ సీక్రెట్ డాక్యుమెంట్స్ ఎపిసోడ్ ఒక వరంలా దొరికింది. నవంబర్లో జరిగే అధ్యక్ష పదవి ఎన్నికల్లో రహస్య పత్రాల ఎపిసోడ్ కీలక అంశంగా మారే అవకాశాలు కనిపించాయి. వాస్తవానికి జో బైడెన్కు వ్యక్తిగతంగా అమెరికా సమాజంలో గుడ్విల్ ఉంది, నిజాయితీపరుడన్న పేరు ఉంది. అయితే కుమారుడు హంటర్ బైడెన్ పుణ్యమా అంటూ వెలుగుచూసిన రహస్య పత్రాల వ్యవహారంతో జో బైడెన్ నిజాయితీపై నీలినీడలు కమ్ముకున్నాయి. జో బైడెన్ పోటీ నుంచి తప్పుకోవడానికి సీక్రెట్ డాక్యుమెంట్స్ కూడా ఒక కారణమంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఏమైనా ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ జో బైడెన్ అభ్యర్థిత్వం పట్ల వ్యతిరేకత వ్యక్తమైంది. సాక్షాత్తు సొంత పార్టీ నేతలే తన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించడంతో జో బైడెన్ పునరాలోచనలో పడ్డారు. దీంతో దేశ అలాగే డెమోక్రాటిక్ పార్టీ ప్రయోజనాల రీత్యా అధ్యక్ష పదవి పోటీ నుంచి తాను వైదొలుగుతున్నట్లు జో బైడెన్ కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు అమెరికా ప్రజలకు డెమోక్రాటిక్ పార్టీ నాయకులకు జో బైడెన్ లేఖ రాశారు. ఒక మాటలో చెప్పాలంటే అమెరికా చరిత్రలో ఇదొక అనూహ్య సంఘటన కిందే లెక్క. దాదాపు అభ్యర్థిగా ఖరారైన ఒక అధ్యక్షుడు ఎన్నికలకు కేవలం 4 నెలలకు ముందు పోటీ నుంచి తప్పుకోవడం అమెరికా చరిత్రలో బహుశా ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ కు బైడెన్ శుభాకాంక్షలు తెలిపారు. కమలా హారీస్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. డెమోక్రాట్లు అందరూ ఐక్యంగా నిలబడి అధ్యక్ష పదవి ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ను ఓడించాలని బైడెన్ పిలుపునిచ్చారు. ఇది ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.